హాయ్ వన్ వెల్కమ్ టు మేధాస్ వంటలు ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే తిలాపియా తవా ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ ఫిష్ ఫ్రై కోసం నేను ఇక్కడ టూ స్లైసెస్ తిలాపియా ఫిష్ని తీసుకున్నాను అంటే ఈ రెండు కలిపి రెండు వందల గ్రాముల వరకు ఉంటుంది ఇక్కడ ఫిష్లా కాకుండా నేను స్లైసెస్లా తీసుకున్నానండి ఇలా తీసుకున్న ఫిష్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్తో అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి ఈ స్లైసెస్కి అటు ఇటు కూడా నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి ఈ ఫిష్ని కావాలంటే ముక్కల్లా కూడా కట్ చేసుకోవచ్చండి నేను ఇలా స్లైసెస్ లానే ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి ఒకటిన్నర స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి ఈ కారం చాలా స్పైసీ ఉందండి మామూలు కారం అయితే మరి కొంచెం వేసుకోవాలి రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత అర స్పూన్ జీలకర్ర పొడి ఒక అర స్పూన్ గరం మసాలా పొడి అర స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి పావు స్పూన్కి పైగా మిరియాల పొడిని వేసుకోవాలి ఒక స్పూన్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఒక చెక్క నిమ్మరసాన్ని గింజలు లేకుండా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో చిన్నగా తుంచి పెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనాని వేసుకోవాలి తర్వాత రెండు మూడు స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా కూడా బాగా కలవాలండి ఈ మసాలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే ఘాట్లో పెట్టుకున్న ఫిష్ పైన ఈ మసాలాని అప్లై చేసుకోవాలి మసాలాని చేపకి బాగా రుద్దాలండి అప్పుడే మసాలా చేప లోపల వరకు వెళ్ళి మంచి టేస్ట్ వస్తుంది చేపకి అటు ఇటు కూడా బాగా వచ్చేటట్టు ఈ మసాలాని రాసుకోవాలి ఇన్ కేస్ మీకు మసాలా సరిపోలేదనుకోండి మరొకసారి కలుపుకుని రాసుకోండి నేను ఇక్కడ తీసుకున్నవి రెండే స్లైసెస్ కాబట్టి నాకు సరిపోయింది మసాలాని బాగా పట్టించిన తర్వాత మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ బాగా హీట్ అవ్వాలండి తర్వాత ఇందులో ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ ప్యాన్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మసాలా అప్లై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి ప్యాన్ పైన చేపలను పెట్టిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా మసాలా ఏమన్నా ఉంటే దాన్ని కూడా ఫిష్కి రాసేసుకోవాలండి తర్వాత వీటిని హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత ఫిష్ని అటువైపు టాన్ చేసుకోవాలండి రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత చేపని ఒకసారి టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మరొక రెండు మూడు నిమిషాల పాటు అటువైపు కూడా ఫ్రై చేసుకోవాలి అటు కూడా ఫ్రై అయిన తర్వాత చేపని మరొకసారి తిప్పుకోవాలండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫిష్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంటే తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా తిప్పేటప్పుడు రెండు అట్ల పెట్టుకోవాలండి అప్పుడు తిప్పుకోవడం మనకి ఈజీ అవుతుంది ఇక్కడ తవా మీద చేస్తున్నాం కాబట్టి ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి లో ఫ్లేమ్లో ఇది ఫిష్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్యలో కొంచెం ఫిష్ని ఈ విధంగా తుంచుకుని టేస్ట్ చూస్తే ఫ్రై అయినట్టు అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇది ఫస్ట్ చాలా డెలికేట్గా ఉంటుందండి ఒక రెండు నిమిషాల తర్వాత చక్కగా రెడీ అవుతుంది ఫైనల్గా దీనిపైన కొద్దిగా ఫిష్ మసాలాని స్ప్రింకిల్ చేసుకోవాలి అటు కూడా టాన్ చేసుకుని మరి కొద్దిగా ఫిష్ మసాలాని స్ప్రింకిల్ చేసుకోవాలి ఫైనల్గా సన్నగా తురుము పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతే అండి ఎంతో టేస్టీగా తిలాపియా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి టేస్ట్ అయితే అదిరిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ